కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు రాష్ట్ర సమాచార మరియు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్, కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాదు, పామరు ఎమ్మెల్యే అనిల్ కుమార్, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఏఆర్ఏ ఎంపీ సత్యనారాయణ, మచిలీపట్నం డివిజన్ కి సంబంధించిన 108 అలాగే 104 నూతన వాహనాలను లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పేర్ని నాని, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ 108 వాహనాన్ని స్వయంగా డ్రైవ్ చేస్తూ పట్టణ రహదారులలో నడిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు సైతం కొత్త వాహనాల కోసం వేచి చూసే కాలం పోయి కుయ్ కుయ్ అంటూ శబ్దం చేసుకుంటూ ఆగమేఘాల మీద ప్రజల ప్రాణాలను కాపాడటానికి మచిలీపట్నం డివిజన్ కి చేరుకున్న 108 వాహనాలు, 104 49 వాహనాలు చేరుకున్నాయి. ఆపదలో ఉన్నామని, మమ్మల్ని కాపాడండి అని ఒక్క చిన్న ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందించిన క్షణాల వ్యవధిలో ప్రజలను కాపాడటానికి ఉరుకులు పరుగులుగా ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా 108 104 అంబులెన్స్లు ఆసుపత్రికి తీసుకొని వెళ్లి కొన్ని లక్షల మంది జీవితాలను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. ప్రజా పాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖకు పెద్దపీట వేస్తున్నారని తెలియచెప్పటానికి 108 104 వాహనాల ప్రారంభమై అందుకు నిలవెత్తు నిదర్శనమని రాష్ట్ర మంత్రి పేర్ని నాని అన్నారు. చెప్పిన సామెతగా ఎవరినన్నా చంపేయాలంటే ఏదో ఒక ముద్ర పిచ్చి, అంటే కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క అని ముద్ర వేసి చంపేయాలని చెప్పని తెలియగలం అంటే రాజనీతిజ్ఞులు చెప్పినటువంటి నానుడు చాలా వినున్నాం. అలాగే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా ఒక వినూత్నమైనటువంటి పేదవాళ్ళ లేదా మనుషుల ప్రాణాలను నిలబెట్టడానికి వైద్యుడు ఎంత అవసరమో, ఏదైనా ప్రమాదం జరిగినటువంటి నిమిషాల్లో వైద్యుడి దగ్గరికి మనిషిని తీసుకెళ్తాం, అంటే ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తీసుకెళ్తాం కూడా వైద్యుడు అందుబాటులో ఉన్న దానికంటే కూడా మెరుగైన పనిగా భావించి ఆ రోజు ఆయన 108 అంబులెన్స్ సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. నాడు రాజశేఖర రెడ్డి గారు 108 సర్వీస్ని ప్రారంభిస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఈ 108 సర్వీస్ని చూసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి గొప్ప పనిని చూసి వారి రాష్ట్రంలో కూడా అమలు చేయడం జరిగింది. చూసాం ఈ 108ని ఎలా చంపేయాలనేటువంటి కార్యక్రమాన్ని గడిచిన ప్రభుత్వం చేపట్టింది. అంటే 108 అనే నంబర్ మర్చిపోవాలి ప్రజలు. తద్వారా మాత్రమే రాజశేఖర రెడ్డి గారిని చంపేయగలం, రాజశేఖర రెడ్డి గారిని ఆసియాన్ని చంపేయగలమైనటువంటి చెడు ఆలోచనతో 108కి ఎవరు ఫోన్ చేసినా ఆయిల్ లేదు, అంబులెన్స్ లేదు, పంచర్ అయింది, టైర్లు లేవు, డ్రైవర్ లేడు, డ్రైవర్కి జీతాలు ఇవ్వలేదు, 6 నెలల నుంచి జీతాలు ఇవ్వమంగా డ్రైవర్ రాలేదు, ఇంజిన్ రిపేరు, ఇట్లాంటి అనేక సార్లు మీరు ఎప్పుడు మనం ప్రజలు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా 108 రానటువంటి పరిస్థితులు. అంటే ప్రభుత్వం ఈ 108ని ఎలా సమాధి చేయాలనేటువంటి కార్యక్రమాలు చేసి, అంటే 108 చేసే బదులు మనమే ఆటోలు ఎత్తుకుపోవటం, ఏదోగా ప్రత్యామ్నాయం ఎత్తుకుని హాస్పిటల్కి వెళ్ళాలనే అలవాటు చేసినటువంటి పరిస్థితులు చూసాం. అవసరాల కోసం ప్రమాదాల్లో గాయపడిన వారి అవసరాల కోసం పెద్ద ఎత్తున వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 1088 అంబులెన్స్ని ఒకేసారి కొనుగోలు చేసి ప్రజలకు అంకితం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాడు తండ్రి ఒకడుగేస్తే నేడు తనయుడు 2 అడుగులేస్తానని చెప్పి వాళ్ళ 2 కాదు 2కు మించి అడుగులేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కృష్ణా జిల్లాకి ప్రతి మండలానికి ఒక 104ని ఇస్తూ 49 104 వెహికల్స్ని, అలాగే 35 108 వాహనాలని 108 అంబులెన్స్ సర్వీస్ని అంబులెన్స్ని కృష్ణా జిల్లాకి ఇస్తూ, దీనిలో 22 బేసిక్ వెర్షన్ అంటే ఇమీడియట్గా జరిగినటువంటి వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చే అంబులెన్స్ అయితే, ఇందులో 11 అడ్వాన్స్డ్ లైఫ్ సిస్టమ్ అని చెప్పని లైఫ్ సేవింగ్ సిస్టమ్ అని చెప్పనంటే అత్యాధునికమైనటువంటి
ప్రాణాలను నిలబెట్టేటువంటి ఎక్విప్మెంట్ దేంట్లో ఏర్పాటు చేసి ఒక్కొక్కటి 28 లక్షల రూపాయలు నిలువ చేసేటువంటి అంబులెన్స్ని 11 అంబులెన్స్ని ఇవ్వడం జరిగింది. అలాగే చిన్నపిల్లల్ని అంటే నెలలు రోజులు అప్పుడే పుట్టి తల్లి కడుపులోంచి బయటకు వచ్చి రోజుల శిశువులను కూడా తరలించడానికి 2 నియోనాటల్ అంబులెన్స్లు కూడా అంటే దానికి సపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. పసిపుట్టులు లేదా దానికి అప్పుడే 5 రోజులు 10 రోజులు 15 రోజులు పుట్టినటువంటి బిడ్డలకి వైద్యం అవసరమైతే అంబులెన్స్లో తీసుకెళ్ళడానికి 2, 1 మచిలీపట్నంలో నూజివీడిలో ఏర్పాటు అయ్యేలాగా 2 నియోనాటల్ అంబులెన్స్ని 35 108 అంబులెన్స్ని 49 104 అంబులెన్స్ని కూడా ఈరోజు 104 వెహికల్స్ని జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఈ పొత్తు మున్సిపాలిటీల్లో అయితే కనుక ఫోను చేసిన 15 నిమిషాల్లో ఆ పేషెంట్ దగ్గరికి అంటే గాయపడిన వారి దగ్గరికి చేరాలి. అలాగే గ్రామాల్లో అయితే కనుక ఫోన్ చేసిన 20 నిమిషాల్లో ఆ గాయపడిన వ్యక్తి దగ్గరికి లేదా పేషెంట్ దగ్గరికి చేరేదానికి గరిష్ట సమయంగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 108 సర్వీసుల్ని నూతనంగా మళ్ళీ ప్రారంభ కొత్త శాఖానికి నాంది పలుకుతుంది. ఇంత పెద్ద ఎత్తున చేసి భారతదేశం మొత్తం నాడు రాజశేఖర రెడ్డి గారు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రతి రాష్ట్రం వచ్చి చూసి వారి రాష్ట్రంలో అమలు చేస్తే ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు తలదిప్పి ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఈ 108 104 సర్వీసులను కూడా తలదిప్పి చూసి ఆలోచనలో పడేసేటువంటి మనం కూడా ఇలా ఎందుకు చేయలేకపోతున్నాం, చేయాలి కదా అనే ఆలోచన స్ఫురించేలాగా ప్రతి ముఖ్యమంత్రికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా నూతన 108 104 వాహనాలను ప్రారంభించడం శుభ పరిణామమని, ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఎంతగానో దోహదం చేస్తున్నాయని, ముఖ్యంగా నేషనల్ హైవే మీద జరిగే రోడ్డు ప్రమాదాల నుంచి క్షతగాత్రులను హాస్పిటల్కి చేరవేయటంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ఆ డ్రోన్ నుంచి తీసిన రిజల్ట్స్ మొత్తం నేషనల్ మీడియాలో కూడా అందరి ఆసక్తిని రేకెత్తించాయి. అది కూడా మనకు ఈ సమయంలో ఎప్పుడైతే కరోనా సమయంలో ఎన్ని మరి ఈ వాహనాలని అందరికీ కూడాను రాష్ట్రంలో ఉపయోగించడం అనేది చాలా అలాగే శాసన సభ్యులు చేసినట్టుగా ఇక్కడ పెట్టుకోవడము మరి రేపటి నుంచి జిల్లాలో ఈ వాహనాలన్నీ యూజ్ చేయడము జరుగుతుంది. మనకు 1 0 8 1 0 4 వాహనాలు కలిపి మొత్తం 24 వాహనాలు రావడం జరిగింది. మరి ఈ వాహనాలను ఇప్పుడు గౌరవ మంత్రివర్గుల చేతిగా మనం ఫ్లాగ్ ఆఫ్ చేసుకోవడానికి ఫ్లాగ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ వాహనాలన్నీ మనకు మన జిల్లా కేంద్రంలో మన పరేడ్స్ మనం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేసిన 104 108 న్యూ వెహికల్ ప్లాంటింగ్ చాలా జాగ్రత్తగా సంఘటన. మన రాష్ట్రం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ గ్రామీణ ప్రాంతంలో ఇంటీరియర్ ఉన్న రూరల్ ఏరియాస్లో ఉన్న పేదవాళ్ళకి అత్యవసర మెడికల్ ట్రీట్మెంట్ నేసిటీ ఉన్న వాళ్ళందరికీ సౌకర్యార్థం మోరవర్ ఇప్పుడు మనమందరం ఎదుర్కొంటున్న ఇక్కడ COVID-19 పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో అన్ని మండలంలో ఈ 108 104 వెహికల్స్ అవైలబిలిటీ తీసుకురావడం సందర్భానికి టైంలీ యాక్షన్ అందరికీ ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో ఈ 108 104 వెహికల్స్ ప్రతి పేదవాడి అత్యవసర మెడికల్ రిక్వైర్మెంట్ సర్వీసులు కూడా వీటి ద్వారా మనం నీట్ అవ్వచ్చని స్వామి మన పోలీస్ డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకున్న హైవేస్ స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ మన జిల్లాలో ఉన్నాయో రోడ్ యాక్సిడెంట్స్ ఎస్పెషల్లీ ప్యాడల్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ప్రతి నెల దాదాపు మన మొత్తం జిల్లాకు వచ్చినప్పుడు ఒక 30-40 మెంబర్స్ ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణించడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదాల్లో అత్యవసరంగా ఆ గోల్డెన్ మూమెంట్స్ అంటారు ఇమ్మీడియట్గా ఫస్ట్ ఇన్షియల్గా ఆ మూమెంట్స్లో మనం ప్రైమరీ ట్రీట్మెంట్ ఉండి వాళ్ళని చెక్ చేయగలిగిన డెఫినెట్గా వాళ్ళు లైఫ్ సేవ్ చేయగలుగుతారు.